హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. నేను ఈ వీడియోలో పేపర్ కటింగ్ చూపిస్తున్నానండి. ఇది ప్యాచ్ వర్క్ లాగా కట్ చేస్తున్నాను. దీన్ని క్లాత్ మీద పెట్టి కట్ చేసుకోవచ్చు. ఏదైనా సరే పేపర్ కటింగ్ ఫస్ట్ చేస్తే మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు, తప్ప ఏమన్నా ఉంటే పేపర్ వేస్ట్ అయిపోద్ది. సో ఇక్కడ నేను పొడవు 14.5 inches పెట్టాను. వెడల్పు వచ్చి ఇక్కడ షోల్డర్ విడ్త్ వచ్చి 6.5 inches అన్నమాట. నెక్ విడ్త్ వచ్చి 3.5 inches పెడుతున్నాను అన్నమాట. 3.5 inches. ఇక్కడ నెక్ లెంగ్త్ 4 inches పెడుతున్నాను. ఇది పైన ప్యాచ్ వర్క్ కింద డబల్ కలర్తో షోల్డర్ దగ్గర నుంచి నెక్ వరకు ఉండే విధంగా కట్ చేసుకూడదాము అనుకుంటున్నాను. అందుకని ఫస్ట్ పేపర్ కటింగ్ చేస్తున్నాను. ఇలాగా ఒక బాక్స్ వల్లే గీసేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ 5 1/2 పెడుతున్నానండి. 5 1/2 పెట్టి ఈ విధంగా ఇది కూడా ఇక్కడ కొలుచుకోవాలి. పైన ఎంత పెట్టాం, 6.5 inches పెట్టాం కాబట్టి కరెక్ట్గా ఉందో చూసుకొని. ఇక్కడ చెస్ట్ లూజు ప్లస్ లూజు కలిపి 10.5 inches ఉందండి. చెస్ట్ లూజ్ వచ్చి 9 inches మార్క్ చేసి మిగతాది లూజ్ పెట్టాను. ఈ విధంగా ఆర్మ్ హోల్ అనేది గీసుకోవాలి. ఇక్కడ ఒక బాక్స్ వల్లే ఇక్కడ కూడా 3.5 inches ఉండేలాగా మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి డౌన్ 2 inches మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి మనకి నెక్ మొత్తం ఎంత కావాలో అంత మార్క్ చేసుకోవాలి. 9 inches పెట్టుకోవచ్చు, 8 inches పెట్టుకోవచ్చు. నేనైతే 8 inches మాత్రమే పెడుతున్నాను. మళ్ళీ ఇక్కడ కూడా 3.5 inches ఉండే విధంగా ఏ విధంగా 2 lines గీసుకోవాలన్నమాట ఈ 2 points దగ్గర. ఇప్పుడు ఇక్కడ మనకి నెక్, ఇదేమో పై నెక్ అన్నమాట. చెప్పాను కదా ప్యాచ్ లాగా వేద్దామని అనుకుంటున్నానని. దానికోసం పైన ఒక నెక్, ఇదేమో బాడీ నెక్ అన్నమాట. మీకు ఫుల్గా గీస్తే అర్థమవుతుంది. ఇప్పుడు పైనుంచి ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో నుంచి కిందకి డౌన్కి ఆర్మ్ హోల్ వరకు ఈ విధంగా గీసేసుకోవాలి. అంతేనండి. ఒకసారి మీకు 1-2 సార్లు పేపర్ కటింగ్ కట్ చేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది అన్నమాట. ఇదనే కాదు, ఏదైనా సరే పేపర్ కటింగ్ అనేది చేసుకుంటే మీకు ప్రాక్టీస్ అనేది వస్తుంది అన్నమాట. ఇక్కడ పైన చెస్ట్ దగ్గర ఎంత ఉందో కింద కూడా అంతే మార్క్ చేసేసుకొని ఒకే గీసేసుకోవాలి. ఎంత లూజ్ ఉందో అంత గీసేసుకుంటున్నాను. మెయిన్ టక్స్ గీసుకున్నాను. ఇప్పుడు దీని ప్రకారం కట్ చేసేసుకోవాలి. పేపర్ కటింగ్కి ఒక కత్తెర వాడాలి, మనం బట్టలు కట్ చేయడానికి ఇంకొక కత్తెర వాడాలండి. రెండు ఒకే కత్తెరతో కట్ చేయకూడదు. పేపర్ కట్ చేసిన కత్తెరతో కట్ చేస్తే వజన అనేది పోతుంది. సో ఇదొక టిప్ అన్నమాట. ఇది మొత్తము కూడా ఈ విధంగా గీసిన దాని ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఈ కటింగ్ బ్యాక్ పార్ట్కి యూజ్ చేయొచ్చు, అలానే ఫ్రాక్స్ పైన బాడీకి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన ఉంది చూసారా, ఈ షోల్డర్ దగ్గర నుంచి క్లాత్ అదొక కలర్ వేసుకోవాలి. ఈ బాడీ కింద 8 inches మార్క్ చేసాం కదా నెక్, అదొక కలర్ వేసుకుంటే లుక్ వస్తుంది అన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు షోల్డర్ పార్ట్ కట్ చేస్తున్నాను కదా, ఇది ఒక కలర్. కింద బాడీ ఇంకొక కలర్ వేసుకుంటే లుక్ వస్తుంది. ఈ కింద బాడీని కట్ చేసినప్పుడు క్లాత్కి ఒక 1/2 inch ఎక్సెస్ క్లాత్ కట్ చేయాలి. ఎందుకంటే జాయిన్ చేసినప్పుడు ఒకదాని మీద ఒకటి వస్తుంది కదా, అందుకని ఇందులో ఏదో ఒక పార్ట్, ఎప్పుడు కూడా కింద బాడీ పార్ట్ ఎక్కువ చేసుకుంటే ఈ పార్ట్ అనేది క్లాత్ పార్ట్ 1/2 inch ఎక్స్ట్రా తీసుకుంటే నెక్ దగ్గర కాకుండా ఈ ఆర్మ్ హోల్స్ దగ్గర మీకు కుట్టేటప్పుడు ఈజీగా ఇలా లుక్ వస్తుంది అన్నమాట. ఇదండి మొత్తము బ్లౌజ్ కటింగ్ కానీ బాడీ కటింగ్ కానీ. మీకు కనుక అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నా ఛానల్లోని వీడియోస్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు యూస్ఫుల్గా ఉంటేనే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.